నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీడియాటెక్ ఫీలియో జీ ట్వంటీ ఫైవ్ అండ్ జి థర్టీ ఫైవ్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవీ డిఫరెన్సెస్ ఏందనేసి ఈ వీడియో చేస్తున్నారు అనమాట సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద ఒక పిక్ అయితే రిలీజ్ చేశారనమాట మీడియాటెక్ వాళ్ళు ఉన్న డిఫరెన్సెస్ ఏందనేసి సో నేను కొంచెం జూమ్ చేస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇమేజ్ అయితే కొంచెం బ్లర్లీ ఉంది హై క్వాలిటీ ఇమేజ్ అయితే నాకు దొరకలేదు సో ఇక్కడ చూసుకుంటే మీడియాటెక్ హీలో జీ ట్వంటీ ఫైవ్కి అండ్ జీ థర్టీ ఫైవ్ ఉన్న మేజర్ డిఫరెన్స్ చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రెండు ఆక్టో ఫోర్ ఆమ్ ప్రాసెసర్సే కోటెక్స్ ఏ ఫిఫ్టీ ఫైవ్ తో పాటు వస్తుంది టూ గీ టూ గిర్డ్స్ అనమాట జీ ట్వంటీ ఫైవ్ జీ థర్టీ ఫైవ్ వస్తారు టూ పాయింట్ త్రీ గి గాడ్స్ తర్వాత జిపియూ అంటే గ్రాఫిక్స్ వస్తారు ఐఎం జిఆర్ పవర్ విఆర్ జీఈ ఎయిట్ త్రీ టూ జీరో అనమాట దీని స్పీడ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ మెగా హార్ట్స్ అనమాట సో ఇక్కడ కూడా సేమ్ అనే జిపియూ ఉంది ఇక్కడ కూడా ఏంటంటే సిక్స్ ఎయిటీ ఉంది అంటే ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్సెస్ వస్తుంది తర్వాత కెమెరా చూసుకుంటే ట్వంటీ వన్ మెగాపిక్సెల్ దాకా సపోర్ట్ ఉంది థర్టీ ఏపీఎస్ అండ్ థర్టీ డ్యూయల్ కెమెరా థర్టీన్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ అనేసి ఇక్కడ జీ థర్టీ ఫైవ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ మెగాపిక్సెల్ సపోర్ట్ ఉంది థర్టీన్ ప్లస్ ఎయిట్ ఏ రెండింటికి థర్టీ ఏపీఎస్ రికార్డింగ్ ఉంది సో వీడియో డికోడింగ్ వీడియో డికోడింగ్ చూసుకుంటే ఫుల్ హెచ్డి థర్టీ ఏపీఎస్ హెచ్ టూ ఫోర్ అండ్ హెచ్ఈ విసి ఉంది తర్వాత వీడియో ఎంకోడింగ్ సో ఇది కూడా థర్టీ ఎఫ్పిఎస్ ఉంది హెచ్ టూ సిక్స్ రెండింటికి సేమే ఉంది సో ఇక్కడ చూసుకుంటే వీడియో రికార్డింగ్ అని కూడా ఇక్కడ పనిచేస్తాను అంటే మీకు ఎడిటింగ్ గా పనిచేస్తా ఒకవేళ మీరు కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ ట్వంటీ హెచ్డి ప్లే డిస్ప్లే వస్తుంది టూ ఇస్ట్ నైన్ సార్ ట్వంటీ ఈస్ట్ నైన్ యాక్స్పెక్ట్ రేషియో ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది జి ట్వంటీ ఫైవ్ జీ థర్టీ ఫైవ్ వస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ టెన్ ఎయిటీ వస్తుంది ఫుల్ హెచ్డి ప్లస్ వస్తుంది అండ్ ట్వంటీ ఇస్ టు నైన్ స్క్రీన్ బాడీ రేషియో సపోర్ట్ ఉంది అనమాట అంటే జీ ట్వంటీ ఫైవ్కి కి జీ థర్టీ ఫైవ్కి కి డిస్ప్లే కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంది తర్వాత స్టోరేజ్ చూసుకుంటే ఈఎంఎంసి ఫైవ్ పాయింట్ వన్ ఉంది ఈఎంఎంసి ఫైవ్ పాయింట్ వన్ రెండింటికి సేమ్ ఉంది వైఫై చూసుకుంటే బ్యాండ్ విత్ సపోర్ట్ వైఫై కూడా ఉంది అండ్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో ఉంది మల్టీ జిఎన్ఎన్ఎస్ ఆప్షన్ ఒకటి ఉంది అండ్ ఎఫ్ఎం రేడియో ఆప్షన్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం మేజర్ గా చూసుకున్న ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఫస్ట్ ప్రాసెసర్ కాడ డిఫరెన్స్ వస్తుంది ప్రాసెసర్ కాడ మీకు జీరో పాయింట్ త్రీ కి స్పీడ్ వస్తుంది గ్రాఫిక్స్ కాడ జీరో పాయింట్ టూ జీరో టూ జీరో డిఫరెన్సెస్ వస్తుంది కెమెరా కాడ కూడా మీకు ఒక ఫోర్ మెగాపిక్సెల్ డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ రెజల్యూషన్ ఏదైతే డిస్ప్లే రెజల్యూషన్ ఉంటుందో అక్కడ హెచ్డి నుంచి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వస్తుందన్నమాట అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కేటగిరీస్లా జీ థర్టీ ఫైవ్ అనే ప్రాసెసర్ ఏతుందో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా జీ ట్వంటీ ఫైవ్కి జీ థర్టీ ఫైవ్కి ఓవరాల్గా డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఫ్రెండ్స్ మీకు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది అండ్ ఆల్సో ఫీచర్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి కెమెరా అయినా సరే డిస్ప్లే కార్డ్ అయినా సరే ఒక టెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ డిస్ప్లే కాడ ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ కెమెరా కార్డ్ ఇంప్రూవ్మెంట్ ఉంది టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో సిపియ కా అండ్ జియూ కాడ కూడా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే నా ఒపీనియన్ ఒకవేళ మీరు మంచి చిప్ చూసుకుంటే జీ థర్టీ ఫైవ్ ఒక మంచి చిప్ ఒకవేళ జీ థర్టీ ఫైవ్ ప్రాసెసర్ నా స్మార్ట్ ఫోన్ ని తీసుకోమని రికమెండ్ చేస్తాను సో ఇది ఒక కంపారిజన్ వీడియో అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా కలుసుకుందాం